ఏపీ ఎన్నికలకు డేట్ ఫిక్స్. తేల్చేసిన ఎన్నికల కమిషన్. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల మార్పులు, ఓటర్ల జాబితా సవరణ, ఇతర అంశాలపై అధికారులతో పలు సమీక్షలు నిర్వహించింది. రాజకీయ పార్టీల అభిప్రాయాలను కూడా తెలుసుకుంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో జమిలి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉండడంతో ఈసీ కాస్త ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగా ఈసారి రాష్ట్రంలో ఎన్నికలు జరిగే తేదీని సూత్రప్రాయంగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ తేదీగా 16 డేట్ ఆఫ్ రిఫరెన్స్గా తీసుకోవాలని అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం నోట్ పంపించింది. ఇందులో లోక్సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు చేస్తున్న కసరత్తులో భాగంగా ఈ తేదీని రిఫరెన్స్గా పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఈసీ సూచించింది. దీంతో ఇప్పుడు అధికారులు 16 టార్గెట్గా పెట్టుకుని పనిచేయనున్నారు. 16 దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ప్రారంభించేందుకు ఈసీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలి విడతలోనే ఏపీలో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. అందుకే 16 హద్దుగా పెట్టుకుని పనిచేయాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఫిబ్రవరి చివరిలో లేదా 1 షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఈ సర్క్యులర్ చూసిన చాలామంది మీడియా ప్రతినిధులు ఎన్నికల తేదీ గురించి ఆరా తీయడంతో ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ తేదీని కేవలం రిఫరెన్స్గా తీసుకుని ఎన్నికల కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవాలని మాత్రమే సూచించినట్లు పేర్కొంది. అయితే సర్క్యులర్లో ఉన్నట్లుగా 16 ఎన్నికల తేదీ కాదని స్పష్టం చేస్తూ ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది. గతంలో ఏపీలో పర్యటించిన సందర్భంగా రాజకీయ పార్టీలు ఈసీని ఎన్నికల తేదీపై ఆరా తీశాయి. దీంతో ఎన్నికల సంసిద్ధత కోసం 16 టార్గెట్గా పెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం సంకేతాలు ఇచ్చింది. ఇప్పుడు అధికారులకు జారీ చేసిన నోట్లోనూ అదే విషయం పేర్కొనడంతో దాదాపుగా ఇదే ఏపీలో ఎన్నికల తేదీ కావచ్చని తెలుస్తోంది.